ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు జంటలు యూజువలీ పథ్యం పాటిస్తారు, కానీ చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్ వేడిది చల్ల పదార్థం తినొచ్చా లేదా, దాంట్లో చింతపండు పులుసు తినొచ్చా, మళ్ళీ వంకాయ తినొచ్చా అని చాలామంది అడుగుతారు. మేడం, తింటే ఏమైనా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుందా అని అడుగుతారు. సో మనము ఈ వీడియోలో చింతపండు మళ్ళీ వంకాయ తింటే ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ కిరణ, టెస్ట్ యువర్ బేబీ కన్సల్టెంట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ, నిజామాబాద్. ఒక ప్రెగ్నెన్సీ రావాలి, మంచి బేబీ రావాలి అంటే ఒకటి, ఫస్ట్ ఆడవాళ్ళ అండకణాలు ఇంపార్టెంట్, అంటే క్వాలిటీ మంచిగా ఉండాలి, నాణ్యత మంచిగా ఉండాలి. మళ్ళీ హస్బెండ్స్ది అంటే భర్తది శుక్రకణాలు మంచిగా ఉండాలి, క్వాలిటీ కౌంటు ఇవన్నీ మంచిగా ఉండాలి. సో యూజువలీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అంటే, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే మీరు పథ్యం అనేది ఫాలో చేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం జంటలు ఏం అడుగుతారు, మేడం వంకాయ అది వేడి వస్తు కదా తినొచ్చా లేదా, చింతపండు పులుసు తినొచ్చా లేదా, ఏమైనా అవుతుందా. సో చింతపండు వంకాయ తింటే క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా లేదా ప్రెగ్నెన్సీ రాదా అనే డౌట్ చాలామందికి కామన్ ఇది. సో ఇవన్నీ ఏం చేయాలి, తినొచ్చా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి అంటే నేను చెప్పినట్లాగా స్పర్మ్ కౌంటు, మోటిలిటీ, మళ్ళీ ఓవేరియన్ రిజర్వ్, ఎగ్ క్వాలిటీ, మళ్ళీ గర్భసంచి పొర చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కలిపినే మంచి పిండం తయారవుతుంది. ఆ మంచి పిండం ఉంది, పొర రిసెప్టివిటీ ఉంది అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, సో మీరు తినే ఆహారంతో అవును అండకణాల క్వాలిటీ తగ్గుతుంది, శుక్రకణాల క్వాలిటీ తగ్గుతుంది, కానీ న్యాచురల్ వెజిటేబుల్స్ ఏదైనా తీసుకుంటే దాన్ని ఎఫెక్ట్ ఉంటుందా ఒకటి. సో ఇప్పుడు స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మాకు విటమిన్ సి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విటమిన్ సి ఒకటి సెల్ రిపేర్ అంటాం. అంటే ఇప్పుడు బాడీలో ఏదైనా అవ్వాలి, స్పర్మ్లో ఏమైనా డ్యామేజ్ అయ్యింది, దానికి రిపేర్ చేయాలి అంటే విటమిన్ సి చాలా ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ డిఎన్ఏ ఉంటుంది స్పర్మ్లో, ఆ స్పర్మ్కి ఆ డిఎన్ఏ రిపేర్కి విటమిన్ సి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ విటమిన్ సి జస్ట్ మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు బాడీకి ఏమైనా సెల్కి ఇంజురీ చేసే ఏమైనా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంది అంటే అది తగ్గించడానికి విటమిన్ సి ఇంపార్టెంట్. సో ఈ విటమిన్ సి దేంట్లో ఉంటుంది, ఒకటి ఆరెంజ్, గ్రేప్స్, పుల్లగా ఉండే పదార్థంలో ఉంటుంది. సో చింతపండులో కూడా విటమిన్ సి ఉంటుంది. సో మీరు పుల్ల ఇది ఏంటి చింతపండు పులుసు ఏదైనా తీసుకుంటున్నారు, తీసుకుంటే మీకు శుక్రకణాల క్వాలిటీ తగ్గిపోతుంది అని అలాగే ఏమీ లేదు. సో మీరు చింతపండు యూస్ చేయొచ్చు, ఏదైనా ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లమే. అంటే మీరు డైరెక్ట్ ఎక్కువ ఎలాగో చింతపండు ఎక్కువ ఎవరు తినరు. సో మీరు డైలీ ఎంత వాడుతున్నారో అది కరెక్ట్గా వాడితే ఏం ప్రాబ్లం అవ్వదు, దాని నుంచి శుక్రకణాల మీద ఏ ఎఫెక్ట్ లేదు. ఇదొకటి. చింతపండు ఒక్కొక్కసారి చాలా అంటే ఎక్కువ తీసుకునేటప్పుడు గ్యాస్ట్రైటిస్, గ్యాస్ ట్రబుల్ అవుతుంది, బట్ స్పర్మ్ క్వాలిటీ మీద అయినా మోటిలిటీ మీద అయినా ఏ ఎఫెక్ట్ ఉండదు. సో ప్రెగ్నెన్సీకి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ చాలా చెప్పేది వంకాయ మీద, అందరూ వంకాయ తింటే ఓకే ప్రెగ్నెన్సీ రాదు, పీరియడ్స్ వచ్చేస్తుంది అంటారు. ఫస్ట్ వంకాయలో ఏమేం విటమిన్స్ ఉంది, దాని నుంచి ఏమేం హెల్ప్ అవుతుంది అనేది చూద్దాం. బ్రింజాల్ అంటే ఈ వంకాయలో యూజువలీ ఫోలిక్ యాసిడ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి. సో విటమిన్ ఈ ఫోలిక్ యాసిడ్ దేని హెల్ప్ అవుతుంది, ఒకటి సెల్ రిపేర్, డిఎన్ఏ ఫామ్ అవ్వడానికి మాకు ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్. మళ్ళీ మీ బ్లడ్లో ఆర్బీసీ హిమోగ్లోబిన్ పెరగడానికి అంటే రెడ్ బ్లడ్ సెల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్. మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అనేటప్పుడు సప్లిమెంట్గా ఆడవాళ్ళకి మేము ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తాము, ఎందుకంటే బేబీ బ్రెయిన్ గ్రోత్కి ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్. సో బ్రింజాల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, సో మీరు బ్రింజాల్ తినొచ్చు.
అంటే మీరు డైలీ అయితే తినరాదు, ఎప్పుడైనా వారంకి ఒకసారి తినడంలో ఏమీ ప్రాబ్లం అవ్వదు. సో మళ్ళీ బ్రింజాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఫైబర్స్ ఎక్కువ తీసుకునేటప్పుడు, ఫైబర్ ఉండే వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకునేటప్పుడు ఏమవుతుంది, ఒకటి మీ మోషన్స్ ఫ్రీగా ఉంటుంది, మళ్ళీ కొలెస్ట్రాల్ ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. సో బ్రింజాల్ది ఇది కూడా ఒకటి యూస్ఫుల్ ఉంటుంది. మళ్ళీ ఏదైనా నేను ఫస్ట్ చెప్పినట్లాగా ఏదైనా ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు, నీళ్ళైనా ఎక్కువ తీసుకోకూడదు, నీళ్ళు ఎక్కువ తాగితే కూడా వామిటింగ్ అవుతుంది. సో మీ ఏ ఫుడ్ అయినా కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే ఏ ప్రాబ్లం అవ్వదు, ప్రెగ్నెన్సీకి అయినా దేనికైనా ఏం ప్రాబ్లం అవ్వదు. కొంతమందికి బ్రింజాల్ వంకాయ నుంచి అలర్జీ ఉంటుంది, వాళ్ళు అవాయిడ్ చేయాలి అంతే. సో వంకాయ నుంచి లేదా చింతపండు నుంచి ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది అని ఏం లేదు. ఏదైనా తీసుకునేది కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే ఏ ప్రాబ్లం అవ్వదు. తలం విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమగుడి పక్కన హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ నంబర్ 08462230666, సెల్ నంబర్ 9390433887.